ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 100 ఎపిసోడ్లకి అడుగుపెట్టింది. సోమవారం నాటి 100వ ఎపిసోడ్లో సుమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్పెషల్ గెస్ట్గా హౌస్లోకి వచ్చిన సుమ తీగ హంగామా చేశారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న 5 ఫైనలిస్టులు దీపావళి జరుపుకున్నారు. దీపావళి రోజు వాళ్లతో ప్రముఖ యాంకర్ సుమ జాయిన్ అయ్యారు. సుమ ఎంట్రీతో హౌస్ మేట్స్ శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ, వరుణ్, రాహుల్ ఆశ్చర్యానికి గురయ్యారు. అంతా ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ తర్వాత సుమ హౌస్లో బాగానే హంగామా చేశారు. ప్రేక్షకుల్లో ఒకరిగా తాను హౌస్లోకి అడుగు పెట్టానని, తానే స్వయంగా తిరిగి అన్నీ తెలుసుకుంటానని ముందుగానే అందరికీ సుమ చెప్పేశారు. మొదటగా బెడ్రూమ్లోకి వెళ్ళిన సుమ ఒక్కొక్కరి బెడ్ వద్ద ఏమేమి ఉన్నాయని ఆరా తీశారు. కొంతమందిని ఆట పట్టించారు. ముఖ్యంగా రాహుల్ని పునర్నవి పేరుతో కొన్ని పంచులు వేశారు. హౌస్లో అమ్మాయిలు చాలా బాగా రెడీ అవుతారని, మీకెవరైనా మేకప్ వేస్తారా అని శ్రీముఖిని సుమ అడిగారు. దీనికి శ్రీముఖి సమాధానం చెబుతూ తమ మేకప్ తామే వేసుకుంటామని చెప్పింది. విధిక ఉన్నప్పుడు హెయిర్ స్టైల్స్ చేసేదని వెల్లడించింది. అలాగే తమ మేకప్ కిట్ని సుమకి చూపించింది. ఆ తర్వాత కిచెన్ని పరిశీలించారు సుమ. బాబా భాస్కర్ వంటలు బాగా చేస్తారని అంతా ఏకగ్రీవంగా సుమకు చెప్పారు. అక్కడ కబుర్లు చెప్పుకున్న తర్వాత తను బాత్రూమ్ని చెక్ చేయాలని సుమ ఇంటి సభ్యులను అడిగారు. దీంతో ఆమెను అంతా కలిసి అక్కడికి తీసుకెళ్లారు. బాత్రూంలో కూడా ఏసీ ఉంది, ఒకవేళ మీరంతా ఇంటికి వెళ్తే ఏం చేస్తారు అని నవ్వుతూ అడిగారు సుమ. ఆ తర్వాత అక్కడే వాళ్ళతో డిస్కషన్ పెట్టారు. చిన్నప్పుడు దీపావళి రోజు ఏం చేశారో చెప్పండి అంటూ బాబా భాస్కర్ని సుమ అడిగారు. చిన్నప్పుడు దీపావళి బాగానే జరుపుకునేవాడినని, నాన్న తీసుకొచ్చే టపాసుల కోసం వేచి చూసేవాడినని బాబా భాస్కర్ చెప్పారు. తన తండ్రికి ట్రావెల్స్ ఉండేదని, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కౌన్సిలర్ అయ్యారని వెల్లడించారు. ఆ తర్వాత కూడా 5 కబుర్లు చెప్పిన సుమ మళ్ళీ తిరిగి కిచెన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇంట్లోకి వచ్చిన అతిథి సుమ కోసం బిగ్ బాస్ మటన్ బిర్యానీకి అవసరమయ్యే సామాగ్రి అంతటినీ పంపించారు. దీంతో మటన్ బిర్యానీ చేసుకుని అతిథితో కలిసి దీపావళిని మరింత ఆనందంగా జరుపుకోవాలని బిగ్ బాస్ సూచించారు. శ్రీముఖి, బాబా భాస్కర్ కలిసి వంట మొదలు పెట్టారు. ఓవైపు వాళ్ళు వంట చేస్తూ ఉంటే మరోవైపు సుమ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. రాహుల్, వరుణ్తో పాటలు పాడించారు. వంట కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత మరో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని సుమ మొదలు పెట్టారు. ఫన్నీ టాస్క్తో నవ్వులే నవ్వులు. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చారు. దీనికి న్యాయ నిర్ణీతగా అతిథి సుమను ఉండమని బిగ్ బాస్ సూచించారు. టాస్క్ ఏంటంటే ఇంటి సభ్యులు ఒకరి తర్వాత ఒకరు హెడ్ ఫోన్స్ని ధరించాలి. ఆ హెడ్ ఫోన్స్లో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ సమయంలో సుమ క్వార్డ్స్లోని వాక్యాలను చదివి వినిపిస్తారు. ఆ తర్వాత సుమ కార్డ్స్లోని వాక్యాలను చదివి వినిపిస్తారు. హెడ్ ఫోన్స్ ధరించిన సభ్యుడు సుమ చెప్పిన వాక్యాన్ని కరెక్ట్గా చెప్పాలి. ఈ టాస్క్లో గెలిచిన వారు బెస్ట్ ఎంటర్టైనర్గా నిలుస్తారు. ఈ బెస్ట్ ఎంటర్టైనర్ని సుమ నిర్ణయిస్తారు. ఈ టాస్క్లో బెస్ట్ ఎంటర్టైనర్గా నిలిచిన వారు తమ ఫ్యాన్ నుంచి ఫోన్ కాల్ మాట్లాడే అవకాశాన్ని గెలుచుకుంటారని బిగ్ బాస్ వెల్లడించారు. ఈ టాస్క్లో ముందుగా శ్రీముఖి పాల్గొన్నారు. సుమ చదివిన 3 శ్రీముఖి కరెక్ట్గా చెప్పేసింది. ఆ తర్వాత బాబా భాస్కర్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు. తెలుగు సరిగ్గా మాట్లాడలేని బాబా భాస్కర్ సుమ చదివిన వాక్యాలు చెప్పడానికి ముప్పు తిప్పలు పడ్డారు. ఇక ఆ తర్వాత వచ్చిన వరుణ్ సందేశ్తో పిచ్చ కామెడీ పండింది. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు అని సుమ వాక్యం చదివితే దానికి వరుణ్ పుచ్చకాయ పచ్చిగా ఉంది, పుచ్చకాయ పెద్దగా ఉంది అని అందరినీ తెగ నవ్వించాడు. ఇదే ప్రశ్నను సుమ 3 వాక్యాల కింద వరుణ్ణి అడిగింది. మరోసారి వరుణ్ కరెక్ట్గా చెప్పాడు. అయితే ఈ 3 వేరువేరు వాక్యాలని వరుణ్ అనుకోవటం విశేషం. వరుణ్ తర్వాత అలీ రిజా రంగంలోకి దిగాడు. లక్ష భక్షములు భక్షించుట లక్ష్మయ్యకు సాధ్యమా అని అలీకి సుమ చెప్పారు. దీంతో అక్కడ ఒక్కటే నవ్వులు. అలీ హావభావాలైతే వర్ణనాతీతం. చివరిగా రాహుల్కి 3 వాక్యాలను సుమ సంధించారు. వీటిలో ఒకదానికి రాహుల్ సమాధానం చెప్పాడు. మొత్తంగా ఈ ఫన్నీ టాస్క్లో బాగా నవ్వించింది వరుణ్ణి విజేతగా సుమ ప్రకటించారు. ఫన్నీ టాస్క్ అయిపోయిన తర్వాత అంతా కలిసి భోజనం చేశారు. బాబా భాస్కర్ చేసిన మటన్ బిర్యానీని సుమ రుచి చూపించారు. బిర్యానీ చాలా బాగుందని సుమ కితాబిచ్చారు. అయితే బిర్యానీతో ఫీజు ఉంటే బాగుంటుందని శ్రీముఖి ఆరాటపడింది. కానీ తమకు తాగే అవకాశం లేదని కనీసం సుమక్కకైనా ఇవ్వండి అంది. వెంటనే అలీ ఒక ఫీజు తీసి సుమకి ఇచ్చాడు. ఆ వెంటనే ఒక బెల్ మోగింది, లెటర్ వచ్చింది. ఈరోజు ఇంటి సభ్యులందరూ ఫీజు తాగొచ్చని రాసింది.
ఇక శ్రీముఖి పెద్ద కేక పెట్టి ఆ తర్వాత ఫేస్ తాగేసింది. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోతే బాగుంటుందని సుమ ఇంటి సభ్యులతో అన్నారు. తాను పడుకుంటే కుక్కలు మొరుగుతాయో లేదో టెస్ట్ చేద్దామంటూ బెడ్పై దుప్పటి కప్పుకొని పడుకున్నారు. వెంటనే కుక్కలు మొరగటం మొదలుపెట్టాయి. అంటే ప్రేక్షకులు వచ్చినా ఇంట్లో పడుకోకూడదని అర్థమైందని సుమ అన్నారు. టీవీ చూస్తున్న ప్రేక్షకులు కూడా నిద్రపోవటానికి వీల్లేదు, కుక్కలు మొరుగుతాయి, జాగ్రత్త అంటూ నవ్వించారు. దీంతో ఎపిసోడ్ ముగిసింది. మరి రేపటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులతో కలిసి సుమ సరదాగా టపాసులు కాల్చనున్నారు.